నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో ఉగ్ర రూపం దాలుస్తున్న కరోనా, ఒకే రోజు 58 కేసులు నమోదు. ఘనంగా ఆధునిక కవి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన ఆయా పార్టీ నాయకులు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను శానిటైజేషన్ చేసిన అధికారులు, కరోనా పరీక్షలు పోటెత్తిన ప్రజలు, అధిక శాతం మందికి సోకిన వైరస్. వినుకొండ నియోజకవర్గంలో కరోనా వైరస్ శాంతించినట్లు కనిపించి ఒక్కసారిగా కూరలు చాచింది. లాక్డౌన్తో ప్రశాంతంగా ఉందనుకున్న నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా వినుకొండ పట్టణంలో 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 55 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈపురు మండలంలో 43 మందికి పరీక్షలు నిర్వహించగా 3 కేసులు నమోదైనట్లు వైద్యాధికారి వివి భాస్కర్ తెలిపారు. వినుకొండ రూరల్ పరిధిలో నిన్నటి వరకు 18 కేసులు నమోదయ్యి, అందులో ఒక వ్యక్తి వినుకొండ పట్టణంకి చెందిన కేసుగా తేల్చారు. తాజాగా 58 కేసులు నమోదు కావడంతో నియోజకవర్గంలో ఆ సంఖ్య 272 చేరింది. ఇది ఇలా ఉంటే శావలపురం మండలంలోని మత్కుమల్లిలో 4 కేసులు, నూజల్ల మండలంలోని తలార్లపల్లిలో 1, ముక్కెళ్లపాడులో 7 కేసులు వచ్చాయని ప్రచారంలో ఉండగా అధికారులు వాటిని ధృవీకరించలేదు. ఈపురు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కొచ్చర్ల గ్రామ సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి ఎంపీడీఓ ప్రసాద్ బాబు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రసాద్ బాబు మాట్లాడుతూ గ్రామాలలో చేపట్టాల్సిన పరిశుభ్రత పనుల గురించి వివరించారు. నూజల్ల మండలంలోని కమ్మంపాడు సచివాలయ పరిధిలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న పచ్చతోరణం, వనం మనం పరిశుభ్రత కార్యక్రమాలను పురస్కరించుకొని సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వర్షాలు పరిశుభ్రతతో పాటు వారి వ్యక్తిగత పద్ధతులు మాట్లాడకుండా మీరు అవగాహన కల్పించాలి. అందులో భాగంగా మీరు అందరూ ఇక్కడ విషయాలు తెలుసుకొని మీ పదిలోని గ్రామంలోని కుటుంబ సభ్యులను తెలియపరచాలా. వాళ్ళకి తెలియపరిచి ఈ కరోనా కూడా వ్యాప్తి చెందే పరిస్థితుంది కాబట్టి మన ఊరికి ఆ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అట్నే ముక్కు మీదకి మొహం మీదకి చేతులు అవసరం లేనప్పుడు పుచ్చుకోవడం చేయకుండా ఉండేందుకు అవసరమైనప్పుడల్లా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆధునిక మహాకవి గుర్రం జాషువా 49వ వర్ధంతి వేడుకలు వినుకొండపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జాషువా కళా ప్రాంగణం వద్ద జాషువా విగ్రహానికి వైసీపీ, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, మాలమానాడు, జాషువా విగ్రహ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వైసీపీ నాయకులు మక్కేన మల్లికార్జునరావు ఘన నివాళులర్పించారు.
నూతన జిల్లాలో భాగంగా వినుకొండను జిల్లాగా ప్రకటించి గుర్రం జాషువా జిల్లా పేరును పెట్టాలని కోరారు. ఇక అదేవిధంగా బీజేపీ నాయకులు మధ్యలో వెంకట కొట్టయ్య యాదవ్ ఆయన కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈరోజు మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 49వ వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరి జాషువా గారి గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఈ భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ జాషువా గారు రాసినటువంటి రచనల ద్వారా ఈ రోజున సమాజం ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అలాంటి మహానుభావుడు పుట్టినటువంటి గడ్డలో మనమందరం పుట్టడం అనేది అదృష్టంగా భావిస్తూ, జాషువా గారి పేరును నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాకి జాషువా జిల్లా అని పేరు పెట్టాలని మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా దాంట్లో సఫలీకృతం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జాషువా గారి పేరు పెట్టేదానికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారితో మన డిమాండ్ని నెరవేర్చుకునే విధంగా మనమందరం పార్టీ రహితంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగా మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు, మనందరం కూడా తప్పనిసరిగా ఈ జాషువా జిల్లాని మనం సాధించుకుంటామని ఈ సందర్భంగా ఆయన వద్ద మనం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి వర్ధంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం వద్ద ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి జాషువా విగ్రహ కమిటీ సభ్యులు, మరి సిపిఐ నాయకులు, వైసీపీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా వచ్చి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి మరి దండలు వేసి నివాళులు అర్పించారు. మరి ఈ సందర్భంగా నవయుగ కవి చక్రవర్తి మన ప్రాంతంలో వినుకొండలో పక్కనే ఉన్నటువంటి చాటగడ్పాడు గ్రామంలో మరి పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అనేక వివక్షలకు గురయ్యాడు. మరి అప్పట్లో ఆయన పుట్టినప్పుడు 1895లో అప్పుడు వర్ణ వ్యవస్థ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరు కూడా వేరువేరు కులాలైనందువలన మరి ఆ రోజు ఎంతో వివక్షకు గురయ్యి చిన్నతనం నుంచి ఆయనకి కవిత్వం అంటే ఎంతో మక్కువ. ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, నాకు ఇద్దరు గురువులని, ఒకళ్ళు ఏంటంటే పేదరికమని, రెండవది కులమతాలు అనేటువంటివి. దాని మీద ఆయన కులమతాలని వ్యతిరేకిస్తూ ఆయన కళాన్ని ఉపయోగించి దాని మీద పోరాటం చేశారు. కవితలన్నీ కూడా ఏదో ఆశు కవిత్వం లాంటిది కాదు, తన హృదయంలో నుంచి ఆయన పడేటువంటి బాధలు వాటన్నింటిని కూడా కలం రూపంలో పెట్టడం. ఆయన రాసినటువంటి గ్రంథాలు పిలదోసి కానివ్వండి, కొత్తలోకం, కాంతిశీకుడు, మరి అదేవిధంగా గబ్బిడం, ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. మరి ఆయన రాసినటువంటి 1964 ఆయన రాసినటువంటి కీర్తి చరిత్ర అనేటువంటి దానికి మరి సెంట్రల్ అవార్డు, సెంట్రల్ గవర్నమెంటు అవార్డు ఇవ్వడం అనేటువంటి జరిగింది. 1964 ఆయన్ని గౌరవించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యత్వాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఈ మన గడ్డ మీద పుట్టడం అనేటువంటిది ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరిదేవి కీర్తి శేషులు గుర్రం జాషువా గారి 49వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వినుకొండ పట్టణానికి వన్నీ తెచ్చినటువంటి వాళ్ళు కులుపుల వెంకట శివయ్య, గుర్రం జాషువా గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుర్తుకు వచ్చేటువంటి పరిస్థితి. కులుపుల వెంకట శివయ్య గారు కమ్యూనిస్టు భావజాలాన్ని ఈ ప్రాంతంలో మరి పేద ప్రజల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క, అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి, అలాగే సమాజం కోసం పాటుపడినటువంటి పులుపుల వెంకట శివయ్య గారు ఎలాగో ఇక్కడ గుర్రం జాషువా గారు కవి కోకిల, ఆయన పేద ప్రజల వాయిస్, పేద ప్రజల వాణిని మరి తన కలం ద్వారా, తన యొక్క కవిత్వం ద్వారా ప్రజలకు వినిపించి చైతన్యవంతులు చేసినటువంటి పరిస్థితి. ఆయన పుట్టినటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా కుల వివక్షకు ఎక్కువగా
గురైనటువంటి పరిస్థితుల్లో కుల వివక్షకు ఆయన కూడా గురైనటువంటి పరిస్థితుల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా కుల వివక్ష పోవాలని కులాలన్నీ సమానమేనని అందరం మానవ జాతి మనుగడ సాధించాలని కోరినటువంటి గుర్రం జాషువా ఆయన కలం కవిత్వం ద్వారా పేద ప్రజల్ని మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలని కూడా చైతన్యవంతం చేసినటువంటి మహాకవి గుర్రం జాషువా ఈ రోజు నవగే కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం ఇనుకొండ గడ్డపై పుట్టినటువంటి మహనీయుడు గుర్రం జాషువా గారి యొక్క 49వ వర్ధంతి సందర్భంగా పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి గుర్రం జాషువా గారికి నివాళులర్పించడం జరిగింది. పోల్లం లేసి నివాళులర్పించడం జరిగింది. బీజేపీ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి జాషువా గారు అనేకటువంటి మరి గతంలో మరి పూర్వం మరి గుర్రం మీద కూడా ఊరేగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇనుకొండ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా ఈ రోజున ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాబోయేటువంటి జిల్లాల్లో గుర్రం జాషువా పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే గుర్రం జాషువా గారి ఆశయాలను మరి సాధించడం కోసం యువతంతా కూడాను నడుం కట్టి భావి తరాలకు ఆదర్శవంతమైనటువంటి మరి వ్యవసాయాన్ని అందించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు కవి కోకిల నవయుగ మహాకవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 49వ వర్ధంతి కార్యక్రమం వినుకొండ నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. గుర్రం జాషువా గారు నేటి యువతకు ఎంతో ఆదర్శం. గుర్రం జాషువా గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి మరి అంట రాని తనాన్ని పాల్గొన్న వ్యక్తి గుర్రం జాషువా గారు. ఎంతో అట్టడు ఉన్నటువంటి వ్యక్తుల్ని మేలుకొల్పి వారిని పై తీసుకురావడం కోసం వారి హక్కులు ఏ విధంగా కల్పించుకోవాలి, కోరికలు ఏ విధంగా తీర్చుకోవాలి, ప్రభుత్వాల మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, వారి కవిత్వాల ద్వారా వారి ప్రజల్లోని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. వారిని అన్ని పార్టీల వారు అందరూ కూడా వారిని గౌరవించాలి. ముఖ్యంగా వారు కవిత్వాలు తిరుదోసి గభ్యం చాలా ముఖ్యమైనవి. ప్రజలు ఎంతో చైతన్యపరిచినటువంటి కవిత్వాలు. శావలపురం మండల కేంద్రంలోని అమ్మవారి దేవస్థానంలో తహసీల్దార్ సుజాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రజలను కరోనా బారి నుండి కాపాడాలంటూ ఆమె పూజలు చేపట్టారు. శావలపురం మండలంలో కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అధికారులు లాక్డౌన్ను పటిష్టంగా నిర్వహిస్తున్నారు. కేసు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి బార్కెట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వినుకొండ పట్టణంలోని ఆయా రెడ్ జోన్ ప్రాంతాలలో వాలంటీర్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తుండగా కొన్ని ప్రాంతాలలో సేవలు సక్రమంగా అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. వినుకొండపట్నంలో కరోనా పాజిటివ్ నమోదై వారి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లు గురువారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిమిత్తం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారికి నిర్వహించిన పరీక్షలో ఎక్కువ శాతం మందికి కరోనా సోకినట్లు ఫలితాల్లో తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైద్యశాలను శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఇచ్చారా?
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ వినుకొండపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఎంఐఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.